ఇప్పుడు మీకు అమాన్య అని చెప్పి 2018 బ్యాచ్ కానిస్టేబుల్ మీకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీకు డిసిప్లిన్ ఎట్లా ఉండాలా, పోలీస్ కల్చర్ ఎట్లా ఉంటుంది, సబ్ కల్చర్ ఎట్లా ఉంటుంది, మీరు టూస్ అండ్ డోన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అర్థం కూడా చెప్తాను. ఆల్రెడీ అంటున్నట్టే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిటికంటే ముందు ఏమన్నా జరుగుతుంది జరిగింది తర్వాత విషయం, ఫస్ట్ సార్. కాబట్టి ఇంకా కూడా చాలా వెళ్ళిపోవాలి ఉంటాయి డిసిప్లిన్ లో, మీరు ఇవన్నీ కూడా శ్రద్ధగా వినాలి, చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఓకేనా? థ్యాంక్ యూ సార్. క్లాస్ బైట్ సావధాన్ రామ్ సార్. ఎస్, మైసెల్ఫ్ బాని. మీరందరూ ట్రైనింగ్ సెషన్కి వచ్చారు, ఎమ్ఐ రైట్? ఇన్ని రోజులు మీకు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండింది. మీ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకున్నారా, ఎవరైనా తీసుకున్నారా? మీ పేరెంట్స్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇప్పుడు ఈ 9 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మీరు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఎట్ ద సేమ్ టైం కదా, మీరు ఒకరి నుండి రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టేజ్ నుండి మీరు ఒకరి రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టేజ్కి మీరు వచ్చారు. ఎస్, ఈ 9 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అనేది మీకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ఇంకా 9 మంత్స్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్ అన్నీ వచ్చేసేస్తాయి. కాబట్టి ఈ 9 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే మీకు ఉంది కదా, దీన్ని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్, యాజ్ ఆఫ్ నౌ మనం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాము? వై డిడ్ యూ చూస్ పోలీస్ డిపార్ట్మెంట్? ప్యాషన్ అవన్నీ కాకముందు ఫస్ట్ మనకు ఒక ఉద్యోగం కావాలి కాబట్టి చూస్ చేసుకున్నాం. తర్వాత సర్వీస్, రెస్పెక్ట్ ఇవన్నీ సెకండరీ, అవునా కదా? అయితే ఇప్పుడు ఎన్నో డిసిప్లిన్ ఫోర్సెస్ ఉన్నాయి మనకు. ఎస్, యూనిఫామ్ ఫోర్సెస్, డిసిప్లిన్ ఫోర్సెస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. దాంట్లో మన పోలీస్ ఫోర్స్ అనేది ఒక యూనిఫామ్ ఫోర్స్, ఓకే? ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ ద గవర్నమెంట్ అనుకోండి, ఓకే, ఇది గవర్నమెంట్ అయితే మనకి స్టెమ్ మీద అయితే ఉంటుంది కదా, దిస్ ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సపోర్టివ్. ఇంకా ఎస్, ఈ స్టెమ్ నుండి మనకి ఇతర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ వస్తాయి. లైక్ హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివచ్చు, ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ డిపార్ట్మెంట్స్ మన మదర్ బ్రాంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వస్తాయి. కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫిషియెంట్గా ఉంటే మన కంట్రీ కానీ మన సొసైటీ కానీ అంత ఎఫిషియెంట్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ అవుతున్నాయి, యాజ్ ఆఫ్ నౌ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. మన ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా అక్కడ ఎవరు ఉంటారు, ఎందుకుంటారు? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద ప్రైమరీ కన్సర్న్ ఆఫ్. సో ఇట్లాంటి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి మనం వచ్చినందుకు మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఉంటాయా? ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? ప్రైమరీగా ఫస్ట్ మనం ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటి, అది మన దగ్గర ఉందా, ఎంత ఉంది, చాలా ఉందా? ఆ చాలాని ఇంకా చాలా చేయాలి మీరు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ డి స్క్వేర్ అనే కాన్సెప్ట్ మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ డి స్క్వేర్లో వన్ ఈజ్ డిసిప్లిన్, అదర్ ఈజ్ డీసెన్సీ. బికాస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ద యూనిఫామ్ ఫోర్స్. మన సీనియర్స్తో మనం ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి,
రెస్పెక్ట్ఫుల్ గా కావాలి. ఇంకా విష్ చేయాలి. ఇంకా గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇది ఒక పోలీస్ ల్యాడర్ అయితే అందరికంటే ల్యాడర్ లాస్ట్ లో ఉన్నది ఎవరు? మనం. మన పైన ఎంతో మంది సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది డీజీ సార్ అయితే ఇది మనం. విఆర్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం? వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం? వాట్ డూ యూ థింక్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద పోలీస్ ఆర్గనైజేషన్? ఎగ్జాక్ట్లీ. మనం కానిస్టేబుల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ మన నంబర్స్ ఎక్కువ ఉంటుంది, పైకి పెరుగుతా పోతుంటే నంబర్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ లో మనం ఉన్నాం కాబట్టి వి నీడ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ అండ్ డోంట్ యూజ్ సింగులర్ వర్డ్స్ వైల్ అడ్రస్సింగ్ ద సీనియర్స్. లైక్ నువ్వు, చెప్పండి సార్, ఇవన్నీ మాట్లాడకండి. ఓకేనా? ఆల్వేస్ బి ప్లూరల్ ఇన్ అడ్రస్సింగ్ టు ద సుపీరియర్ ఆఫీసర్స్. ఓకే? అది ఏ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ అయినా కానివ్వండి, మనకంటే పైన హెడ్ కానిస్టేబుల్ సార్ వాళ్ళ కానివ్వండి, ఆర్ఎస్ఐ సార్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా యూజ్ ప్లూరల్ అండ్ ఆల్సో మెయింటైన్ మినిమం డిస్టెన్స్ విత్ ద సుపీరియర్ ఆఫీసర్స్. హౌ మచ్ డిస్టెన్స్ యూ మెయింటైన్? యాక్చువల్లీ 3 feet. When you go into the ground, instructor sir, ఒకవేళ పిలిస్తే ఎట్లెళ్తారు మీరు? సాబ్దానయ్యి రెస్పెక్ట్ ఇచ్చి, సార్ అంటే సార్ ముందే వెళ్ళి నిల్చాం కదా, వి మెయింటైన్ సమ్ రెస్పెక్ట్. ఎట్ ద సేమ్ టైం కారిడోర్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఏ సార్ వాళ్ళు కనిపించినా కూడా మినిమం రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. లేకపోతే మనకు ఒకవేళ నెగటివ్ రిమార్క్స్ ఏమైనా వస్తే ఇట్ విల్ కౌంట్ అండ్ ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు ద ఫుడ్ బ్యాక్ స్టేజ్. ఓకే? ఇది మీరు మెయిన్ గా మీ మైండ్ లో పెట్టుకోవాలి. మనము ఒక పీటీసీ మేడ్చల్ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ కి మనం ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాం. టు ద యాక్చువల్ సబ్జెక్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ ఎందుకు ఉంది? ఇప్పుడు మనము పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ మనకు 2 aspects లో వస్తుంది. ఒకటి, మన ఇండివిజువల్ పర్సనాలిటీ మనం తెలుసుకోవాలి. సెకండ్, పీపుల్ పర్సనాలిటీ మనం తెలుసుకోవాలి. ఇండివిజువల్ పర్సనాలిటీ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా రియాక్ట్ అవుతాం, మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి. బట్ సపోజ్ ఏదైనా ఒక స్మాల్ యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ద వే వి బిహేవ్, ఎట్లా అంత క్విక్ గా మనం రెస్పాండ్ అవుతాము. ఏదైనా గొడవ అవుతుంది, కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతాము, హౌ డు వి టేక్ అ స్టాండ్ అనేది మన ఇండివిజువల్ పర్సనాలిటీ. యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక పర్సన్ కి మినిమం కొన్ని ట్రేట్స్ ఉంటాయి. మన యాటిట్యూడ్ కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి, మన క్యారెక్టర్ కానివ్వండి, ఇవన్నీ కామన్ పర్సన్ కి మనకి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే మనల్ని మనము పర్సనాలిటీలో మనం డెవలప్ చేసుకోవాలి. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే పీపుల్ పర్సనాలిటీ. పీపుల్ పర్సనాలిటీ ఎందుకంటే విఆర్ ద పర్సన్స్ డీలింగ్ విత్ క్రైమ్ ప్రివెన్షన్ ఫస్ట్. సెకండ్ వచ్చేసేసి క్రైమ్ డిటెక్షన్. ఇవి రెండు మనం చేస్తాం. ఓకేనా? హూ ఆర్ ద పీపుల్ హూ విల్ బి వెరీ క్లోజ్ టు ద పబ్లిక్? విచ్ 2 departments? Yes, one is police and other is health department. Health department enti biological diseases vaste cure chestai. The rest of all the diseases are treated by whom? Kabatti ikkada manamu crime prevention lo detection lo we are the major persons. First prevent cheyali ante society lo unde people mentalities etla untayi అని మనం చదువుకోవాలి. చదువుకోవాలి ఇన్ ద సెన్స్ జస్ట్ వీ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అసలు వాళ్ళు ఎట్లాంటి టైప్ ఆఫ్ పీపుల్, వాళ్ళ అర్నింగ్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? క్రైమ్ని ప్రివెంట్ చేయాలంటే తెలుసుకోవాలి. అయితే ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఇక్కడ ఈ పీపుల్ని మనం స్టడీ చేస్తే మనం ఎంతో కొంత క్రైమ్ రేట్ని తగ్గించవచ్చు.
అంతేనా? ఇప్పుడు ఒక మనిషి క్రైమ్ ఎందుకు చేస్తాడు? సొసైటీలో 3 టైప్స్ ఆఫ్ క్రిమినల్స్ ఉంటారు. ఒకరు బేసిక్, రెండోది ఇంటర్మీడియట్, మూడోది లగ్జూరియస్. బేసిక్ క్రిమినల్స్ ఎవరు అని అంటే వాళ్ళకి ఫుడ్ ఉండదు, షెల్టర్ ఉండదు, మనీ ఉండవు. అవన్నీ కావాలంటే దొంగతనాలు చేయాలి. వాళ్ళకి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి వాళ్ళకు ఉన్న రిసార్ట్ ఏంటి? వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు బేసిక్ క్రిమినల్స్. ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ క్రిమినల్స్ ఏమంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, లైక్ బాయ్స్ అనుకోండి. కొంతమంది మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఇప్పుడు ఫోన్లు కావాలనుకుంటారు, వాళ్ళకి ఇప్పించరు. వాళ్ళు నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి కదా, డ్రగ్స్ తీసుకుంటారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అట్లా ఎన్నో మొబైల్స్, ఎన్నో ఇంట్లల్లో రాబరీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత లగ్జూరియస్ క్రిమినల్స్. లగ్జూరియస్ క్రిమినల్స్ ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా? లైక్ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా. వీళ్ళందరూ ఏంటి అని అంటే దే ఆర్ ఆల్రెడీ లగ్జూరియస్ బట్ దే వాంటెడ్ టు బికమ్ సూపర్ లగ్జూరియస్. ఇలాంటి టైప్ ఆఫ్ క్రిమినల్స్ మనం ఏమంటాము అంటే ఎకనామిక్ అఫెండర్స్ అంటాం. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఎట్లా అంటే వీళ్ళు ఇంకా కంప్లీట్ బ్యాంక్ క్రప్ట్ చేసేస్తారు, బ్యాంక్నే దోచుకొని వెళ్ళిపోతారు. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్రిమినల్స్ ఏంటి? ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్. అసలు బేసిక్ రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకుంటే వీ కెన్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ ద నీడ్ ఫర్ స్టడీ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇస్ ఇట్ ఓకే? ఇప్పుడు దీంట్లో మనము నీడ్స్ గురించి చూసుకుందాం. నీడ్ డిఫైన్ నీడ్ అంటే హ్యూమన్ నీడ్స్. ఎస్, హ్యూమన్ నీడ్స్ ఏంటి అని అంటే థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్, విచ్ ఆర్ రిక్వైర్డ్ టు సర్వైవ్ అండ్ సస్టైన్ ఏ పర్సన్. సస్టైన్ అండ్ సర్వైవల్ ఆఫ్ ఎ పర్సన్, ఇవి నీడ్స్. అయితే మనకు అబ్రహం మాస్లో అనే ఒక సైకాలజిస్ట్, వాట్ ఇస్ హిజ్ నేమ్? వాట్ ఇస్ హిజ్ నేమ్? వన్స్ అగైన్, హీఈస్ అన్ అమెరికన్ సైకాలజిస్ట్. అబ్రహం మాస్లో ఏం చెప్పాడు అని అంటే హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాడు. ఓకే, నీడ్స్ హైరార్కీ గురించి చెప్పాడు. దాంట్లో తను ఏమంటాడంటే ఫస్ట్ కేటగిరీ ఆఫ్ నీడ్స్ ఏంటి అంటే ఫిజియోలాజికల్ నీడ్స్. లైక్ వాట్? ఫుడ్, వాటర్, ఆక్సిజన్ అండ్ స్లీప్. ఒక మనిషి బతకడానికి మినిమం ఇవి ఉంటే సరిపోతుంది కదా, ఇవి 4 కావాలి. ఇప్పుడు మనము ఈ నీడ్స్ ఏన్షియంట్ టైం నుండి ఎట్లా వచ్చినాయో చూద్దాం. యాక్చువల్గా మనిషికి అవసరం అనేది ఎప్పుడు పడింది? నీడ్ అనే అవసరం ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుండో ఉన్నాయి, అవసరాలు ఉంటేనే కదా. ఎప్పటి నుండి ఉన్నాయి? ఎర్లీ మ్యాన్ టైం నుండి ఉన్నాయి. ఇప్పుడు ఎర్లీ మ్యాన్కి నీడ్స్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మ్యాన్ నుండి ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ నౌ వీ హ్యావ్ బికమ్ మోడర్న్ మ్యాన్. అంటే నీడ్స్ అనేవి ఎర్లీ మ్యాన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యాయి. ఎర్లీ మ్యాన్కి ఏం అవసరాలు ఉండే? వాట్ ఈస్ ద బెస్ట్ క్రియేటివిటీ ఆఫ్ ఎర్లీ మ్యాన్? ఎస్, వై ఫైర్? ఫైర్ ఎందుకు అనుకున్నాడు? ఫైర్, ఫైర్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్. సెకండ్, ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్,
third in order to cook the food. ఫుడ్ ఎలా అసలు ఫుడ్ కుక్ చేయాలని అర్లీ మ్యాన్కి ఎలా తెలిసింది? ఎట్లా తెలిసింది? బికాస్ ఆఫ్ టేస్ట్. యాక్చువల్లీ వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఎర్లీ మ్యాన్ వాజ్ ఈటింగ్ రా మీట్, హీ వాజ్ ఈటింగ్ రా మీట్ రైట్. రా మీట్ తింటుంటే తన చుట్టుపక్కల ఫైర్ ఉంటుంది కదా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, యాక్సిడెంటల్గా వన్ ఆఫ్ ద పీస్ ఫెల్ డౌన్ ఇన్ టు ద ఫైర్, ఫైర్లో కుక్ అయిందని బయటికి తీసి తిని తిన్నాడు. తింటే అప్పటి వరకు టేస్ట్ సెకండ్, ఫస్ట్ ఏంటంటే తన టీత్ పైన బర్డెన్ పడుతుంది కదా అది తగ్గిపోయింది. రా మీట్ తింటే కుక్డ్ మీట్ తింటే డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏం స్టార్ట్ అయింది, సింప్లిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈజీ లైఫ్ స్టైల్ నీడ్స్ మనకు మేజర్గా టు మేక్ లైఫ్ సింపుల్ అండ్ ఈజీ. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ క్రియేటివిటీ ఆఫ్ ఎర్లీ మ్యాన్? వాట్ వాజ్ హిస్ నీడ్? యా, వీల్. వై వీల్? అప్పటి వరకు తను ఎక్కడైతే పండించుకుంటున్నాడో అదే తినేవాడు. వన్స్ వెన్ ద ప్రొడక్టివిటీ వాజ్ హై, హీ నీడ్ టు ట్రాన్స్పోర్ట్ టు అదర్ ప్లేసెస్, సో హీ డిస్కవర్డ్ వీల్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? ఎ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ అ షెల్టర్. అప్పటి వరకు రివర్స్ దగ్గర చెట్ల కింద కేవ్స్లో ఉన్నాడు. At that time, he had a threat of wild animals and all of this. So, in order to protect himself, he started a permanent settlement. That is called a shelter. Ante, necessity is the mother of creativity. Necessity is the mother of creativity. Aite, ikkadi nundi manaku needs anevi, avasaralu anevi start ayinayi. Right? తర్వాత సెకండ్ ఫేజ్ లో మనకి ఎక్కడ స్టార్ట్ అయినాయి నీడ్స్? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దిస్ ఇస్ ఇండియా. హూ వర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఇండియా? హూ వర్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇన్ విచ్ ఇయర్? అన్ని ఇయర్స్ వచ్చిందా? 1498. The major reason why we have been ruled by the Britishers ante the need for spices. ఈ నెసెసిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి ఇక్కడ సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్పైసెస్ మాత్రమే వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా మనల్ని రూల్ చేశారు. హియర్ దెర్ వాజ్ ఎ నీడ్ ఫర్ స్పైసెస్. ఎందుకు వాళ్ళ దగ్గర ఉండవా యూరోప్ లో? వై? బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్ క్లైమేట్ యూరోప్ లో స్పైసెస్ పండడం అనేది ఉండదు. దానికోసము ఇండియాకి వచ్చారు. అంటే హియర్ అగైన్ దేర్ వాజ్ అ నీడ్ ఫర్, అంటే నీడ్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాయో ఆ ఎవాల్యుయేషన్ ఎట్లుందో మీరు చూసుకోండి. థర్డ్ నీడ్, థర్డ్ టైంగా ఎప్పుడు వచ్చిందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్, వై దేర్ వాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని మీరు అనుకుంటున్నారు? ప్రొడక్షన్ ఆఫ్ మాస్ నెంబర్ ఆఫ్ గూడ్స్. ఎస్, అప్పటి వరకు ఇంట్లో కొన్ని క్వాంటిటీస్లో చేసేవాళ్ళు. బట్ బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద పాపులేషన్ వాజ్ సో హై అండ్ దేర్ వాజ్ ఎ నీడ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలంటే చేతులతో చేస్తే సరిపోతుందా? లేదు, మెషినరీస్ అనేవి కావాలి. సో అప్పుడు స్టార్ట్ అయింది మన స్టీమ్ ఇంజన్ కానివ్వండి, మన ప్రింటింగ్ ప్రెస్ కానివ్వండి, ఇవన్నీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పార్ట్లో స్టార్ట్ అయ్యాయి. హియర్ అగైన్ దేర్ వాజ్ వాట్ వాజ్ దేర్? ప్రతిసారి నీడ్స్ కోసం మనిషి కొత్త కొత్త క్రియేటివ్ థింగ్స్ ని చేస్తున్నాడు. క్లియర్ ఫర్ యూ? నౌ ఇట్స్ యువర్ టైమ్ టు గివ్ యర్ రివ్యూ ఆన్ దిస్ క్లాస్.
మీరు వాలంటీర్ గా చెప్తారా లేకపోతే నన్ను చెస్ నంబర్ సెలెక్ట్ చేయమంటారా చెప్పండి. బిఫోర్ దిస్ ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. హూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు స్టెప్ ఆన్ టు ద మూన్? Yes, Neil Armstrong was a co-pilot. పైలట్ వేరే అతను ఉండే. నాసా నుండి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి వాళ్ళకి. వెళ్ళిన తర్వాత పైలట్ గో ఆన్ టు ద మూన్ అని చెప్పి పైలట్ ఏం చేస్తాడు? హీ హెజిటేటెడ్ టు టేక్ ద ఛాన్స్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చింది, కో పైలట్ టేక్ ద ఛాన్స్ టు గెట్ ఆన్ టు ద మూన్ అని. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ హ్యాడ్ టేకెన్ ఛాన్స్ అండ్ నౌ హీఈస్ ఇన్ ద హిస్టరీ. ఆ ఫస్ట్ పైలట్ ని మనం గుర్తుపెట్టుకుంటామా? నో. అపార్చునిటీ ఎప్పుడు వచ్చినా కూడా వీ షుడ్ నాట్ హెజిటేట్ టు టేక్ ద అపార్చునిటీ. దట్ విల్ టేక్ యూ టు ద హైట్స్. ఓకే, చలో. హూ ఈస్ కమింగ్ వాలంటీర్లీ? నా పేరు రమాదేవి మ్యామ్. నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది 4th square. ఫస్ట్ థ్యాంక్ యూ మ్యామ్, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు, ఈ క్లాస్ తీసుకున్నారు. ఇది మా అందరికీ చాలా పెద్ద అంటే మంచి ఛాన్స్ అనమాట, చాలా కొత్త విషయాలు తెలుసుకోవడానికి. మేమందరం చాలా గ్లాడ్ ఫీల్ అవుతున్నాము. మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు, ఇంకోటి చాలా నేర్పించారు మాకు. ఈ క్లాస్ మాకు అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇలాంటి క్లాసెస్ ఫ్యూచర్లో కూడా ఇంకా కావాలని కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ. మమ్మల్ని మేము ఎలా మౌలు చేసుకోరో చెప్పారు. మీరు ఐ మీన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పారు. సో యు ఆర్ సెట్టింగ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ హౌ టు బీ, హౌ టు లైక్ వాక్ టాక్, మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అవన్నీ నేర్చుకుంటున్నాము. వీఆర్ ఇన్ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ ఆర్ సూపర్డెంట్స్ ఆర్ కమింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ హౌ టు బీ అండ్ హౌ నాట్ టు డూ. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఇక్కడ అందరూ హై లెవెల్లో అంటే DGSI వీళ్ళందరూ వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. అంటే కానిస్టేబుల్కి కూడా, మీరు కానిస్టేబుల్ తప్పుగా తీసుకోకండి, కానిస్టేబుల్కి కూడా ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడికి పిలిపించి మరీ మాకు క్లాస్ చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఇస్తున్నారు అంటే అది ఒక గ్రేట్ ఫీలింగ్ ఉంది. అంటే మాకు కూడా ఫ్యూచర్లో ఇంత రెస్పెక్ట్ ఇస్తారు అన్న హోప్. ఇలానే మీ కంటెంట్ బేస్ చేసుకుంటే యూ విల్ రీచ్ హైట్స్ ఇన్ వాట్ ఎవర్ క్యాడర్ యు ఆర్. రిమెంబర్ దట్. ఐ యామ్ ఫ్రమ్ సూర్యాపేట్. మీరు మేము ఇక్కడికి అంటే ఇక్కడ ఈశాన్య ఎవ్రీ పర్సన్ ఇక్కడికి రాకముందు మాకు డిసిప్లిన్ అనేది మా పేరెంట్స్ నేర్పారు. మేము కాలేజెస్లో హయ్యర్ స్టడీ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సిస్టర్స్. ఓకే, నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, నాకు వాళ్ళంతా తెలియకపోవచ్చు, బట్ మినిమం డిసిప్లిన్ అనేది నేను మెయింటైన్ చేస్తా. బట్ ఇంతకు ముందు కన్నా ఇక్కడికి వచ్చాక నేను చాలా చేంజ్ అయ్యా. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ వచ్చిన డే మనకి ఏది యూట్యూబ్ లో పెట్టారు, దాంట్లో వీడియో మనం ఒకసారి చూసుకొని ఇప్పుడు మనం పర్యాయం చేస్తాం కదా, ఇప్పుడు మనల్ని మనం చూసుకుంటే నిజం చెప్తున్నా చాలా చేంజెస్ కనబడతాయి మనకి. ఎందుకంటే మేడం వాళ్ళు చాలా మంచి పర్యాయం అయినా ఇండోర్ క్లాస్ అండ్ అవుట్డోర్ క్లాసెస్ అని ఏమైనా చాలా బాగా చెప్తున్నారు. మాకు మీ రావడం అనేది చాలా అదృష్టం, ఎందుకంటే మీడియా మమ్మల్ని చూసుకున్నట్టుంది. ఇంతకుముందు ఎస్ఐ సార్ వాళ్ళు, డీజీ సార్ వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి మా క్లాసెస్ చెప్తుంటే మాకు అనిపించింది మేము కూడా అంటే రేపటి రోజున ఈ స్థాయిలో ఉండాలి, మేము కూడా ఇలా మాట్లాడాలి, ఇలా క్లాసెస్ తీసుకోవాలి అని ఒక ఇంటెన్షన్ అనేది ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని చూసాక మాకు అనిపిస్తుంది మేము ఇలా ఉన్నా కూడా ఒకలా అంటే చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకొని లేని వాళ్ళు ఉంటారు, కానిస్టేబుల్తో ఆగిపోతారు, కొంతమంది ఏదో ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ మాలో కూడా మీలాగా వచ్చి మాట్లాడేంత ఉండాలి, వస్తాం మేము కూడా, రావాలి కూడా. థ్యాంక్ యూ మ్యామ్. నేను మీకు ఫస్ట్ పిఆర్టీ ఇనాగరేషన్ నుంచి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. బికాజ్ ఎందుకంటే అక్కడ చాలా పెద్ద సుపీరియర్ ఆఫీసర్స్ ముందు మీరు చాలా బాగా ఆనర్స్ చేశారు మా స్టేజ్ మొత్తం. అప్పటి నుంచి నాకు కానిస్టేబుల్ అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది మ్యామ్. కానిస్టేబుల్స్ ఎంత టాలెంటెడ్ కూడా ఉంటారు అని, ఆ టాలెంట్ మీకు ఇంత బాగా ఎంకరేజ్ చేసిన సార్ అని కూడా తెలుసు మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్, ఒకసారి నేను ఇంత దూరం వచ్చినందుకు ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మధుకర్ సార్. ఇంకా సెకండ్ సెక్షన్ మా పీటీసీ సెంట్రల్ జోన్ గాంధీనగర్
దగ్గరికి మీరు వచ్చారు, అప్పుడు కూడా మీ ఇంటరాక్షన్ నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. ఇంకా మీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మా గ్రూప్లో చెప్పడం, మీ డిసిప్లిన్స్ అవన్నీ చాలా నేర్చుకున్నాం మ్యామ్. అప్పటి నుంచి నాకు కానిస్టేబుల్ మీద, జస్ట్ కానిస్టేబుల్ అనే కాకుండా కానిస్టేబుల్ మీద కూడా చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు సెలెక్ట్, ఐ వాంట్ టు బీ లైక్ యూ మ్యామ్. ఇంకొకటి మీకు సివిల్స్ కి ప్రిపేర్ అవుతుందని కూడా తెలుసు, దానికి చాలా కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అస్. మాకు చాలా తెలిసాయి ఇప్పటికీ, ఇంతవరకు మాకు ఇలాంటిది ఉంటుందని కూడా తెలియదు. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాల్యుబుల్ టైమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఉన్న ఇదే ఎనర్జీ, ఇదే డిసిప్లిన్ లాస్ట్ వరకు పర్సిస్ట్ అవుతుంది. బీ బ్రైట్, బీ బెటర్, దెన్ అపర్చునిటీస్ విల్ ఆల్వేస్ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.